చాలా చక్కగా చెప్పారండి. మరొక కాల్ తీసుకుందాం. హలో. హలో, నమస్తే అండి. నమస్తే అండి, మీ పేరు? నా పేరు కుమారి అండి, నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. ఓకే అండి. కుమారి గారు గురువు గారు ఉన్నారు, మీ ప్రశ్న ఏంటో అడగండి. నమస్తే గురువు గారు. నమస్కారం అమ్మ, చెప్పండి. అది ఇప్పుడు మా బాబు వేరే ఊళ్ళో ఉంటాడండి, మేము హైదరాబాద్ లోనే ఉంటాము, అతను వేరే ప్లేస్ లో ఉంటాడు. ఇప్పుడు మనం ఆలయాలకు వెళ్తాం కదా, అక్కడ టిక్కెట్లు అర్చన టిక్కెట్స్ ఉంటాయి కదా, అవి ఇప్పుడు బాబు పేరున వాడికి దోషాలు ఉంటాయి కదా, బాబుకి వాళ్ళకి ఒక టిక్కెట్ ఇప్పుడు మా పేరున ఒక టిక్కెట్ అట్లా తీసుకొచ్చినా తీసుకోకూడదా ఏంటి అనేటటువంటి తెలియట్లే. కొంతమంది తీసుకోకూడదు అంటున్నారు, కొంతమంది తీసుకొచ్చారు, అది మీరు సందేశం. చక్కగా ప్రశ్న, బాగుందమ్మా. ఇక్కడ కుటుంబం మొత్తానికి కూడా ఆనందం కలగడం కోసం అని చెప్పి కలిసి వ్రతాలు చేసుకోవడము, పూజలు చేసుకోవడము, ఏదైనా ఆలయానికి వెళ్ళినప్పుడు పూజ చేయవలసిన సందర్భంలో కూడా యజమాని యొక్క పేరు గోత్రము చెప్పడము, ఆ చెప్పినప్పుడు యజమాని పేరు గోత్రం చెప్పేసిన తర్వాత భార్య పేరు గోత్రము కూడా చెప్పడం అనేది ప్రస్తుత కాలంలో కొన్ని చోట్ల అలవాటు కనిపిస్తోంది. వాస్తవానికి దాని యొక్క ఆవశ్యకత లేదు శాస్త్రరీత్యా అనుసరించినట్లయితే. యజమాని యొక్క పేరు చెప్పి సకుటుంబ సమేతంగా అని చెప్పి అక్కడ సంకల్పంలో చెప్పేస్తే ఈ ప్రభావం కుటుంబం అంతా అనుభవించడానికి ఉపయోగపడుతుంది, అందులో సందేహమేమీ లేదు. ఇక ప్రత్యేకమైన కార్యక్రమంగా ఒకళ్ళ పేరు మీదే సంకల్పం చెప్పడము అనేది, వాళ్ళకంటూ ఒక పేరు గోత్రము మనం చెప్పిన తర్వాత ఆ నామాన్ని గోత్రాన్ని చెప్పి వాళ్ళ కోసం విడిగా పూజ చేయించడము అనే దానివల్ల వాళ్ళకి ప్రత్యేకించి ఆ పుణ్యం అంతా కూడా చేరుతుంది. కాబట్టి అలా చేరడం కోసమని చేసే కార్యక్రమాలు కొన్ని ఉంటూ ఉంటాయి. ఉదాహరణకి ప్రతీ పుట్టినరోజునాడు ఆయుష్ హోమము, మృత్యుంజయ హోమము చేయించుకోవడం మంచిది. ఇది దీనికోసం అర్చన చేయించడమనో ఇంకోటో విధానాల్లో ఆలయాల్లో జరుగుతూ ఉన్నాయి. కానీ ప్రస్తుతం ఆలయాల్లో జరుగుతున్న విధానం ఏమిటి అంటే తేదీని అనుసరించి పుట్టినరోజు వస్తే ఏ తేదీని చేయమంటారు అని చెప్పి తేదీ రాసేసుకుంటున్నారు. అలా కాకుండా ఏ తిథిని అయితే అతను జన్మించాడో ఆ తిథిని అనుసరించి పుట్టినరోజు చేసుకోవడము అనే విధానాన్ని అనుసరించడం అనేది ఉత్తమ పక్షం, శాస్త్ర సమ్మతమైనది అనమాట. కాబట్టి ఆలయాల్లో ఏమైనా ప్రత్యేకించి పుట్టినరోజునాడు కార్యక్రమాలు చేయిస్తున్నాము, అర్చన కానివ్వండి, హోమం కానివ్వండి, పూజ కానివ్వండి, ఏదైనా కానివ్వండి, పుట్టిన తిథిని అనుసరించి చేయడము అనే విధానాన్ని కనుక అనుసరించినట్లయితే శ్రేష్టము. అటువంటి సందర్భాల్లో ఏమవుతుంది, ఎవరి పేరు ఎవరి పుట్టినరోజు అయితే వాళ్ళ పేరు గోత్రమే చెప్పడం జరుగుతోంది. కాబట్టి అలా విడిగా చేయించడంలో ఏమాత్రము సంశయం అవసరం లేదు. కుటుంబానికి సంబంధించిన విషయంలో విడిగా చేయించుకున్న అబ్బాయి కోసం ప్రత్యేకించి చేయించినట్లయితే ఆ ప్రత్యేకించి చేయించిన దాని ప్రభావం పూర్తిగా అతనికి చెందుతుంది. దానివలన అతనికి ఉన్న దోషాలు విడిగా ఏమైనా ఉన్నట్లయితే వాటి యొక్క నివారణ జరుగుతుంది. కాబట్టి విడివిడిగా చేయడంలో ఎటువంటి అభ్యంతరము లేదు, చేయించవచ్చు.